वेलकम बैक फ्रेंड्स सीपी जीईटी 2020 ऑफिशियल नोटिफिकेशन रिलीज अयिनदानी चाला मंदी विद्यार्थुल्लो संदेहं कलुगुतूने उंदी। दादापु 2 नेलल नुंची ఉత్కంఠగా విద్యార్థిని విద్యార్థులు ఎదురు చూస్తున్నప్పటికీ సిపిజీటి 2020 అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదన్నది వాస్తవం. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే నాకున్న సోర్సెస్ ప్రకారం ఇంకా సిపిజీటి 2020 అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. సో ఫ్రెండ్స్, సిపిజీ గేట్ 2020 ఏదైతే ఉందో అది పీజీ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని మనకు తెలుసు. సో ఫ్రెండ్స్, మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు రిలీజ్ అయిందా, నోటిఫికేషన్ రిలీజ్ కాలేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే రిలీజ్ అయినట్లయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం. సో ఫ్రెండ్స్, సిపిజీటి 2020 అఫీషియల్ వెబ్సైట్ అని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సిపిజీటి తీసుకోండి, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కదా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి ఇలా మనకి కనిపిస్తాయి అన్నమాట. లైక్ లాసెట్ అని టైప్ చేశారనుకోండి, మీకు లాసెట్ టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2020 అని ఇలా పైన డిస్ప్లే అయిపోతుంది. మీరు ఒకసారి సిపిజీటీ అని కాకుండా టీఎస్ ఎంసెట్ 2020 అఫీషియల్ వెబ్సైట్ అని కొట్టి చూడండి, మీకు డైరెక్ట్గా టీఎస్ ఎంసెట్ 2020 అని ఇలా కనిపిస్తుంది. కాకపోతే మనకు సిపిజీటి 2020 అని టైప్ చేసినట్లయితే మీకు సిపిజీటి 2019కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ టాప్లో డిస్ప్లే అవుతుంది. మరి దాని కింద వేరే వేరే సో వెబ్సైట్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి, అవి అఫీషియల్ వెబ్సైట్స్ కాదు. సో ఫ్రెండ్స్, మరి దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు సిపిజీటి 2020 నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ కాలేదు. సో ఫ్రెండ్స్, మరి అంతవరకు మీకు కొన్ని సూచనలు సలహాలు అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ సిపిజీటి 2019 ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో మనకు చూడవచ్చు సిపిజీటి 2020 నోటిఫికేషన్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ జూన్ 2020. సో ఫ్రెండ్స్, వీళ్ళు జూన్ స్టార్టింగ్లో చెప్పారు, కానీ జూన్ 30 ఇవాళ, జూన్ ఎండింగ్లో కూడా ఈరోజు లాస్ట్ జూన్ ఎండింగ్. సో ఇంకా వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుందని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మరి ఇదే వెబ్ పేజ్లో మీకు లెఫ్ట్ సైడ్ ఇలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నోటిఫికేషన్ ఫీ పార్టికులర్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామినేషన్ షెడ్యూలు ఇన్ఫర్మేషన్ బ్రోచరు లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ సిలబస్ టెస్ట్ జోన్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ సిపిజీటి 2019 పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి వీలైతే సిలబస్ చూసుకోండి. సిలబస్లో మీకు మీరు ఏ పీజీ కోర్స్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సిపిజీటి 2020 సిలబస్ సేమ్ ఉంటుంది 2019 లాగానే. కాబట్టి సిలబస్ ఒకసారి చూసుకొని ప్రతి టాపిక్ మీరు కవర్ చేశారా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకోండి. కవర్ చేయనట్లయితే తప్పకుండా ఆ టాపిక్స్ అన్ని కవర్ చేయండి, ఎందుకంటే మంచి ర్యాంక్ వస్తేనే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది కాబట్టి. మరి అదేవిధంగా వీలైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవండి. మరి అదేవిధంగా ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు యూజర్ గైడ్ అని ఉంటుంది, యూజర్ గైడ్ కూడా ఒకసారి చదవండి. సో ఫ్రెండ్స్, మీరు సిపిజీటి 2020 నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నట్లే సిపిజీటి అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి కదా. సో వాటిని ఇప్పుడు మీరు రెడీ చేసి పెట్టుకోండి. మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మరి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉండాలి, ఫోటో సిగ్నేచర్ స్కానర్డ్ కాపీస్ అయితే ఉండాలి, ఫోటో 40 KB ఉండాలి, సిగ్నేచర్ 30 KB ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనుకుంటా, అది కూడా మీ దగ్గర ఉండాల్సిందే. సో ఫ్రెండ్స్, అది మీకు ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారని తెలుసు కదా. సో ఫ్రెండ్స్, మరి అది లేటెస్ట్ ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఎవరైనా తెలిసి ఉన్నట్లయితే వాళ్ళని అడగండి, 2019లో తీసిన చెల్లుతుందా, 2020లో మళ్ళీ ఫ్రెష్గా క్యాస్ట్ అండ్ లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీయాలా, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరమని నేను అనుకుంటున్నాను. కాకపోతే సోర్సెస్ ప్రకారం ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మరి అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ యొక్క క్వాలిఫికేట్ నెంబర్ కూడా ఉండాలి, లేదంటే మార్క్స్ మేము ఉన్నా ఓకే. మరి అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అది లేని పక్షంలో ఎస్ఎస్సీఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఉండాలి.
మరి అదే విధంగా మీరు ఫీ పేమెంట్ చేయాలనుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. నెట్ బ్యాంకింగ్ చేయడానికి కూడా మీ దగ్గర డీటెయిల్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 అని మనకు తెలిసిందే. అడిషనల్ సబ్జెక్ట్కి 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అప్లై చేసుకోండి అని అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీరు అప్లై చేసుకునే విధంగా ఉండండి. ఎగ్జామ్ రేపు పెట్టినా రాసే విధంగా ప్రిపరేషన్ అయితే మంచిగా చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీ అభిప్రాయం ఏంటి, టీపీజీటీ 2020 నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కావట్లేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, నెక్స్ట్ వీక్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అనేదాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.